మటన్ బోటీ పులావ్ కి కావాల్సిన పదార్థాలు ఉడికించిన మటన్ బోటీ 1/2 కేజీ హోల్ గరం మసాలా కొద్దిగా జీలకర్ర 1/2 స్పూన్ బ్రౌన్ ఆనియన్స్ 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు టొమాటో ముక్కలు 1 కప్పు పసుపు 1/2 స్పూన్ కారం 2 స్పూన్లు ఉప్పు తగినంత ధనియాల పొడి 1 స్పూన్ గరం మసాలా పొడి 1 స్పూన్ బాస్మతి రైస్ 1/2 కిలో నెయ్యి 1/2 కప్పు కొత్తిమీర 1 కప్పు पुदीना ఒక కప్పు పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని నిమ్మరసం ఒక స్పూన్ మటన్ బోటీ పులావ్ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక ముందుగా ఉడికించి పెట్టుకున్న బోటీ వేసి కొద్దిసేపు వేయించుకోవాలి బోటీ ఉడికాక పసుపు కారం ఉప్పు వేసి కలుపుకొని కొద్దిగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అదే పాన్ లో హోల్ గరం మసాలా పచ్చిమిరపకాయ ముక్కలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ టొమాటో ముక్కలు అలాగే ముందుగా వేయించుకున్న బోటి పసుపు ధనియాల పొడి గరం మసాలా పొడి కారం పుదీనా కొత్తిమీర వేసి బాగా కలిపి బియ్యానికి సరిపడా నీళ్లు రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి నీళ్లు మరిగాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి కలుపుతూ ఉడికించుకోవాలి రైస్ దగ్గరికి అయ్యాక పై నుండి నిమ్మరసం నెయ్యి బ్రౌన్ ఆనియన్స్ వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఘుమఘుమలాడే మటన్ బోటీ పులావ్ రెడీ।